అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఆయనే కావాలని కూర్చొని రెచ్చగొట్టుకుంటున్నాడా ఏంటి? ఏమో ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా. సో ఏం లేదు రండి, అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది. ఏం లేదండి, అసలు యాక్చువల్గా ఈరోజు మీరు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా మీది అసెంబ్లీలో తీసుకుంటాం, ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది ఆ గవర్నమెంట్. స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము. రోజు మీరు అన్నది కరెక్టే, ఎక్కడో అక్కడ మీరు అదే చెప్తున్నా. మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పరిస్థితుల్లోని టాలరేట్ చేయకూడదు. ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్లో కంపల్సరీగా మనం కూకటి వెళ్తే దీన్ని పెకిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి, వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది, తల్లిదండ్రులకి, టీచర్స్కి, పిల్లలకి, అందరికీ కూడా. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మూడు కలిపి తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.